అధికారుల అభ్యంతరంతో మొదలైన వివాదం ఘర్షణకు దారితీసింది. శుక్రవారం వాడరేవు గ్రామంపై చేసిన దాడిలో మాజీ సర్పంచ్ రమణతో సహా 20 మంది గాయపడి చికిత్స పొందుతున్నారు. వాడరేవు మత్స్యకారులు చీరాల పట్టణంలో ఆందోళనకు దిగారు. గడియార స్తంభం సెంటర్లో దిగ్బంధించారు. కొంతమంది మత్స్యకారులు ఆర్టీసీ బస్టాండ్ కేంద్రంలోనూ రాకపోకలను అడ్డుకున్నారు. మత్స్యకారుల ఆందోళనతో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. చీరాల రూరల్ సిఐ ఈపురపాలెం ఎస్ఐలను సస్పెండ్ చేయాలని వాడరేవు మత్స్యకారులు డిమాండ్ చేశారు. మరోవైపు మత్స్యకార గ్రామాల పెద్దలతో మత్స్యశాఖ జిల్లా అధికారులతో పాటు ఆర్డీఓ చర్చలు జరుపుతున్నారు. చీరాల ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి కటారివారిపాలెం గ్రామ ప్రజలతో సమస్యపై చర్చిస్తున్నారు. చంపించారు.